నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు సాధారణంగా మొక్కలకి నీళ్ళు అంటే ఇంట్లో ఉండే మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు మనం శుచిగా శుభ్రంగా ఉండాలి లేకపోతే స్నానం చేసినాకే పోయాలి ఇలాంటి లెక్కలు ఏమైనా ఉంటాయండి ఎలాంటి డౌట్లు వస్తాయో జనాలకి అవును ఏముంటుంది జయ పొద్దునేనో సాయంత్రమో పోస్తాను ఉదయం పోసే ఎండాకాలం అయితే రెండు పూట్ల పోయాలి మొక్కల్లో నీళ్లు సాధారణంగా మొక్కల పని తోట పని అవి సాయంకాలం పనిలాగా చేసి తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అవుతారు ఎవరైనా ఏవో పది మొక్కలు కుండీలు ఉన్నాయనుకో సాయంకాలం పూట పోస్తే ఎండాకాలం అయితే లేదా మనం పొద్దునే పోస్తే సాయంత్రం దాకా ఆ తడి ఉంటుంది సాధారణ మొక్కలకు అలా అనుమాన పడక్కర్లే అయితే మన కుండీలలో తులసి మొక్కలు ఉన్నాయనుకో అప్పుడు మనకు కొంచెం అనుమానంగా ఉంటుంది కాకపోతే మీరు మనం ఆలోచించవలసింది ఏంటంటే పూజించుకునే తులసి చెట్టు ఒకటి తులసి కుండి కోట కానీ తులసి తులసిని మనం ఒక ఒక చోట పెట్టామనుకో అది ఆ చోటే ఉండదు అవునవును అటు ఇటుగా నా చుట్టుపక్కల నాలుగైదు కుండీలలో పడి వస్తాయి ఈ తులసి మొక్కలన్నిటిని కూడా పూజించే చెట్లుగా మీరు భావించవలసిన అవసరం లేదు పూజకి ఒక ప్రత్యేకంగా ఒకటి పెట్టుకోండి అసలు మాకు చిట్టుగూడులో అయితే ఎన్ని తులసి మొక్కలు అలా విసిరేసినట్టు అవును ఆ గాలికి అవన్నీ ఎగిరి పడుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి తీసి పెడుతూ ఉంటాము నేలైతే ఇంకా బాగా వచ్చేస్తాయి నేలైతే ఇంకా బాగా వస్తాయి మాకు అసలు ఇప్పుడు అయితే మా గేట్ లో ఒక చోట చిన్న పగులు ఉంది అందులో వచ్చింది ఒక తులసి చెట్టు ఓకే అపార్ట్మెంట్ గేట్ కు పక్కన పగుల్లో ఎప్పుడు గింజబడిందో వచ్చేసింది వాకిట్లో ఒక మూల పగుళ్లలో నుంచి కూడా వస్తాయి వీటన్నిటి పవిత్రమైన వృక్షాలుగా భావించి స్నానం చేసి శుచిగానే పోయాలని భావించద్దు దాన్ని అన్ని ఏంటంటే కాంప్లికేట్ చేసుకోవద్దమ్మా విషయాన్ని అందరిళ్లల్లో తులసి కోటలు ఉండవు ఈవెన్ మా ఇంట్లో కూడా లేదు సినిమాటిక్గా తులసి కోట దాని చుట్టూతా ప్రదక్షిణాలు పూజ చేయటము అవి కూడా చాలా కొద్ది చోట్ల వన్ పర్సెంట్ ఇళ్లల్లో కూడా ఉండవు ఎక్కడైనా గోడకి ఉండవు పక్కకి ఉంటాయి చుట్టూతా ప్రదక్షిణాలు చేసే అవకాశం సాధారణంగా ఉండదు అలా ఇండిపెండెంట్ గీళ్ళు తులసి కోట ఇట్లా గుమ్మానికి ఎదురుగుండా ఉండటం అతి తక్కువ కదా అదేదో చూసి దానిలాగా చేసేసేయాలని భావించద్దు కాంప్లికేట్ చేసుకోకండి వ్యవహారాన్ని మన దగ్గర చాలా కుండీలు ఉంటాయి ఒక్క దాంట్లో తులసిని పెట్టుకుని దానికి ఆ కుండీకే చక్కా పసుపు రాసి బొట్టు పెట్టండి దీపారాధన చేసినప్పుడు ఆ కుండీ దగ్గరే దీపం పెట్టుకోండి తులసి చెట్టు దగ్గర దీపాలు పెట్టాలనుకుంటాం కదా మనం కార్తీకంలో పెడతాం ఉదయకాలం సాయంకాలం ఏదో కుదిరినప్పుడు పెట్టుకుంటాం ఓ అగరవత్తి వెలిగించి ఆ తులసి చెట్టుకే చూపించండి పసుపు కుంకం ఆ చెట్టు మీదే వేయండి స్నానం చేశాక శుచిగా నీళ్లు ఆ చెట్టుకు పోయండి అవి ఓన్లీ మంచి నీళ్లు మాత్రమే పోయాలి నీళ్లు పోసుకోండి ఫ్రెష్ నీళ్లు స్నానం చేసి చక్కగా బొట్టుకాటుగా పెట్టుకోవటం తలకాయ దూకోవటం దేవుడికి దీపారాధన చేసుకున్నప్పుడు తులసి చెట్టులో నీళ్లు పోసి తులసి దగ్గర దీపారాధన చిన్న పసు చూపిస్తే కాస్త చిట్కాడి బెల్లం పంచదారో చిన్న బెల్లం ముక్కో చూపించవచ్చు పిల్లలకు కూడా అలా అలవాటు చేయండి తులసి గాలి ప్రధానమైనది ఏంటంటే తులసి యొక్క గాలి మనకి తగలాలి స్త్రీలకు అది మంచిది అందుకు మనకు ఆ పద్ధతులు చెప్పేవాళ్ళు ఇప్పుడు మనకు అవకాశం లేకపోయినా కూడా అదేమిటో చేసేసేయాలని దాని మీద ఎంగుందుకు హైరాన్ పడాలి మిగిలిన మొక్కలు కూడా శుచిగానే నీళ్ళు పోయాలని ఎందుకు భావించడం ఇవే కాకుండా ఈ మధ్య నేను ఒకరింట్లో చూశాను ఔదుంబర వృక్షం ఉంటుంది కదా ఔదంబరం అంటే దత్తాత్రేయ స్వామి వారు ఉంటారని దాన్ని బాన్సాయి చేసి పెట్టుకున్నారు పవిత్ర వృక్షం కదా అని చెప్పి దాని కింద ఉంటారండి బాన్సాయి చేసేసి పెట్టుకున్నారు మీరు అలా పవిత్ర వృక్షాలుగా భావించిన చెట్లను మీరు బాన్సాయి చేసి చేయకూడదు నిజానికి అది తప్పు లెక్క ప్రకారం అది పెద్ద మహావృక్షం అయ్యి కొన్ని పక్షులకి ఆలవాలంగా ఉండాలి కొంత గాలి దాని నుంచి మనకి ప్రజలకి రావాలి ఇంత చిట్టి బోన్సాయ్ నుంచి ఏమొస్తుంది అవును మీరు ఆలోచన చేస్తే చేశారు నేను దాన్ని తప్పుపట్టట్ల అలాంటి వృక్షం ఏదైనా మనం పెట్టుకుంటే అప్పుడు నీళ్ళు స్నానం చేసి పోసుకోండి కొంచెం మనం పవిత్రంగా అనుకుంటే అనుకుని అలా పెట్టుకుంటే పూల మొక్కలకి ఇప్పుడు ఇంట్లో మనీ ప్లాంట్ దగ్గర నుంచి రకరకాల మొక్కలు పెంచుకుంటాం కదా అమ్మగారు పూల మొక్కలు కోరింట మొక్కలు తేమ చెట్లు లేదా ఆకుకూరల మొక్కలు వీటన్నిటికీ మీరు సాయంకాలమో మీ మేము వాటిని బట్టి నీళ్లు పోసుకోవచ్చు వీటికి కూడా స్నానం చేసే శుచిగా బట్టుకాటిగా పెట్టుకుని చక్కగా పవిత్రంగా పోయలసిన అవసరం అయితే లేదు మంచి నీళ్లు పోస్తే చాలు అంతే కదా కొంతమంది తాగేసి మిగిలిన నీళ్లు అలా పోస్తాం అలా చేయకుండా ఉంటే చాలా మంది నాకు అనిపిస్తా ఉంది ఎంగిలి నీళ్ళు అవి మొక్కల్లో పోయిపోకండి అంతే అంతకంటే ఏం లేదు పీరియడ్స్ టైంలో మామూలుగా తులసి మొక్క దగ్గరికి ఆ దరిదాపుల్లోకి మనం వెళ్ళం కదా రమ్మగారు మామూలు మొక్కల విషయంలో కూడా ఇంతేనండి నీళ్లు పోయకుండా ఉంటేమే మంచిదా అట్లా ఏమన్నా పర్మనెంట్ లో నీళ్లు పోసే వాళ్ళు ఎవరు లేకపోతే మొక్కలు ఎండబెడతామా ఎవరైనా ఉంటే పోస్తారు కానీ ఏమో నేను దాన్ని నమ్మట్లేదు జయ పీరియడ్స్లో ఉన్నప్పుడు వీళ్ళ నుంచి ఏదో వచ్చి మొక్కలు పోతాయి అనేది నేను నమ్మను పీరియడ్ అనేది అంత నిషిద్ధ పదార్థం కాదు వండికెత్తి చెయ్యొద్దు మీ ఇంట్లో వాళ్ళు వద్దంటూ ఉంటే మీరే ఉంటే చేసుకోండి మీ ఇంట్లో ఉండి పెద్దవాళ్ళు మొక్కలు ముట్టుకుంటే మొక్క చచ్చిపోతుంది నా అనుభవంలో జరగలేదు అట్లా అలా ఏం అవ్వదు పెరళ్లలో ఇదివరకు ఆడవాళ్ళు తిరుగుతూనే ఉండేవాళ్ళం కదా మరి పెరట్లోకే వెళ్ళాలి అన్ని తమలపాకు కూడా పవిత్ర వృక్షంగా భావించారుగా మరి మీరు పవిత్ర వృక్షంగా భావించారు కదా తమలపాకు దేవుడికి తాంబూలం పెడతాం కాబట్టి అది పాన్గా నోట్లో వేసుకుని ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తాం అది అవును అవును దేవుడికి పెట్టే ఆకుని మనం నవ్వి ఉమ్మేయచ్చా ఉమ్మకూడదు కదా నవలద్దు అసలు మీరు ముట్టుకోకండి దాన్ని పవిత్ర వృక్షంగా భావించండి అవును కదా దాన్ని మాత్రమే గుర్తు పెట్టుకుంటాం ఇది అసలు జ్ఞాపికే ఉండదు ఇవన్నీ కాంప్లికేట్ చేసుకోవటమే జీవితాన్ని మీ ఇంట్లో ఎవ్వరు లేరు మీ మొక్కలకు మీరే నీళ్ళు పోసుకోవాలి మీ పీరియడ్స్ పిల్లల పీరియడ్స్ ఏం చేస్తారో చెప్పండి అవును ఆ తులసి మొక్క వరకు మీరు పూజించే మొక్కకి పోయేబోకండి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక తరా నుంచి ఒక తరానికి వెళ్ళేటప్పుడు ఎవరెవరి కపోలాలకలో నోట్లో పుట్టిన మాటలు అట్లా 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 పెరిగి కాంప్లికేషన్స్ వచ్చేసి వచ్చేస్తాయి మీ ముందు పెట్టడానికి రీజనే అదండి ఎందుకంటే రకరకాల అనుమానాలు కదా ఎవరెవరో చెప్పేది ఎక్కడెక్కడో వినేది మీరు అన్నట్లుగా మాటలు మాటలు మాటల ద్వారా మీరు ప్రాక్టికల్ గా ఆలోచించు చేయా మీ ఇంట్లో నువ్వు మీ ఆయన ఉంటారు అతను పొద్దున నుండి రాత్రి పొద్దున వెళ్ళిపోతాడు రాత్రికి వస్తాడు మంచి ఎండాకాలం నీ మొక్కల్ని చంపేస్తావా పీరియడ్లో నీవు నీళ్లు పోస్తే నీకేదో పాపం వస్తుందని భావించి మనం మొక్కలు చంపేసే బా పా బాగా చెప్పారు కదా ఆలోచించండి ఎందుకు అంత కాంప్లికేటెడ్ చేసుకోవాలి అలాంటిది ఏమీ లేదు ఏమైనా ఉందని మీకు ఎవరైనా చెప్తే వాళ్ళకి బుర్రలో లోపం ఉందని గ్రహించండి ఇంట్లో మనకి పోసే అవకాశం ఉందనుకోండి పోయినండి వాళ్ళతో పోయి నువ్వు రెస్ట్ తీసుకో నీకు కావాల్సింది రెస్ట్ అంతే అంతేగాని కాంప్లికేషన్ కాదు హాయిగా రెస్ట్ తీసుకో వాళ్ళనే పోయినాయి ఆ నాలుగు పనులు వాళ్ళనే చెప్తారు కదా అందుకే మీ ముందు పెడతాయి ప్రశ్నలు నేను అత్యవసరమైన పనులు చేసుకోండి అమ్మా ఈ పనులన్నీ చేసి ఎందుకు అలసిపోతారు పీరియడ్స్ లో రెస్ట్ తీసుకోండి హాయిగా మీకు చెప్పింది రెస్టే కదా అవును హాయిగా రెస్ట్ తీసుకోండి మొక్కలకి వాళ్ళని నీళ్ళు పోయినండి ఏం పర్వాలేదు తర్వాత రోజు స్నానం చేసి పోసుకుందరు కానీ ఈ తులసి చెట్లో పోయొద్దని ఎందుకు చెప్తాను నాకు తులసి సెంటిమెంట్ కాదు పూజ సెంటిమెంట్ మనకి పీరియడ్స్ లో మనం పూజలోవి చేయం అవును అవును కాబట్టి ఆ ఒక మొక్కని పక్కన పెట్టి మీ ఆయనకి చెప్పండి సాయంకాలం తులసెమ్మలో నీళ్ళు పోయి అని ఆ ఒకటి పోస్తాడు మిగిలిన మొక్కలు మీరు పోసుకోండి రైట్ దానికి భయపడద్దు భయపడద్దు భయపెట్టద్దు ఇంట్లో ఎవరు లేకపోతే మీ అమ్మ కూడా లక్షణంగా పుచ్చుకుంటుంది నీళ్ళని మీకు వచ్చిన కంగారు ఏం లేదు నేను ప్రతిదీ చెప్తాను చెయ్య ఏదైనా సరే నీకు కావాలని చెయ్యొద్దు నువ్వు ఏం జరుగుతుందో చూద్దామని చేయకు అవకాశం లేకపోతే చెయ్యి అంతే ఇంకో దారి లేకపోతే మొక్కలు ఆదురమ గారు మార్గం లేదు మొక్కల్ని ఎండ పెడతామా కదా చేయలేకపోతే అది తులసి మొక్క అయినా సరే మీరు అన్నట్లుగా అవును ప్రతిరోజు పక్కింటి వాళ్ళు పిలుసుకొచ్చి మా ఇంట్లో మొక్కకు నీళ్ళు పోయిన చెప్పలేం పిలిపించుకోలేం కదా పాత రోజుల్లో చేసేవాళ్ళు అవునండి ఆ పక్కింటి వాళ్ళు వచ్చి వంట చేసి పెట్టేవాళ్ళు మొక్కల్లో మొక్కల పోసేవాళ్ళు వేరు ప్రత్యేకించి పక్కన కూర్చునే వాళ్ళు కాబట్టి అవును ఆ వాళ్ళ ఇంట్లో వచ్చి చేసేవారేమో బహుశా ఇప్పుడు అవకాశం లేదు కదా కాబట్టి మనకు అవకాశం ఉన్నంత వరకు భక్తి శ్రద్ధలతో బుద్ధితోటి మనసుతో విచక్షణతోటి గౌరవ మర్యాదలతోటి జీవిద్దాం కానీ కాంప్లికేషన్స్ తోటి మాత్రం కాదు తప్పకుండా రామ్ గారు నమస్తే నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి